హలో ఫ్రెండ్స్ ఇది నిజంగా ఎవరైతే తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే గత రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్లో లేదా ఎస్ఐ ఉద్యోగం పొందాలని అబ్బాయిలు అలాగే అమ్మాయిలు అనుకుంటున్నారో వాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే అది ఏంటి అంటే తెలంగాణకు చెందిన ఓకే తెలంగాణలో ఉన్న పోలీసు శాఖలో కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం సంబంధించిన విషయాన్ని నిన్న హోంమంత్రి తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు ఇరవై వేల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లుగా అనౌన్స్ చేశారు కాకపోతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరి కొద్ది రోజుల్లో రాబోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికీ వీటి మీద క్లారిటీ చేసుకున్నాం అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మాకు ఒక క్లారిటీ ఉందని చెప్పారు అయితే ఇంకా చాలా శాఖల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి వాటన్నింట్లో కలిపి ఇంకా చాలా ఎక్కువ ఉద్యోగాలే వస్తాయి మనం కిందటిసారి చెప్పుకున్నట్లు ఇక యాభై వేలు వరకు కూడా రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కాంపిటే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రెడీగా ఉండండి నేను మీకు చాలాసార్లు చెప్పాను రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అని చెప్పాను కాబట్టి ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు చదువుకొని స్టడీని ఫాలో అవుతూ ఇంట్రెస్ట్గా టార్గెట్ పెట్టుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఈ లేటెస్ట్గా ఈ పడే రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా మీకంటూ ఒక పోస్ట్ని మీరు రిజర్వ్ చేసుకోగలుగుతారని చెప్పాను అయితే ఇది తెలంగాణకు చెందిన సారీ టీవీ నైన్కి చెందిన ఒక వెబ్సైట్లో ఇది రావడం జరిగింది అలాగే ఇది ఒక్క వెబ్సైటే కాదండి ఇంకొక వెబ్సైట్లో కూడా ఇదే సంబంధించిన న్యూస్ వచ్చింది ఇక్కడ మీరు చూసుకుంటే ఇది టెన్ టీవీ అండి ఈ టెన్ టీవీలో కూడా సేమ్ ఇదే విధమైన మ్యాటర్ రావడం జరిగింది త్వరలో ఇరవై వేలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా చెప్పారు అయితే ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో ఎనభై వేల మంది పోలీస్ శాఖలో రిక్రూట్ చేసినట్లుగా చెప్పారనమాట వీళ్ళ ప్రభుత్వం వచ్చిందండి ఎనభై వేల వరకు చేసామని చెప్తున్నారు అది వేరే విషయం కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక ఇరవై వేలు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారనమాట పోలీస్ శాఖలో వివిధ పోస్టుల్లో అలాగే ఇందులో మహిళలకి థర్టీ త్రీ పర్సంటేజు రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి ఎవరైతే మహిళలు చాలా ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా ఉద్యోగం పొందాలని ఆశ చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి నిజంగా మంచి న్యూస్ అని చెప్పాలి కాబట్టి మీరు డైలీ ఇంకా చదవడం పనిగా పెట్టుకోండి నిరాశ నేను మళ్ళీ చెప్తున్నాను రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా ఇది నిజంగా పవన్ కళ్యాణ్ డైలాగు వర్తిస్తుంది దీనికి కాబట్టి ప్రిపేర్ అవ్వండి అండ్ అంతేకాకుండా డైలీ కరెంట్ అఫేర్సు అండ్ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్కి బాగా ఇప్పుడు ఏదైతే కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కరెంట్ అఫేర్స్ని ఫాలో అవ్వండి నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాను అలాగే పేపర్ అనాలిసిస్ వంటివి కూడా ఫాలో అవ్వండి నేను చెప్పాను ఆల్రెడీ మన పేపర్ అనాలిసిస్ అనేది పెట్టడం లేట్ అవుతుంది ఎందుకంటే నాకు ఇంటర్నెట్ ఇష్యూ ఉందని కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ప్రిపేర్ అవుతున్నారనుకుంటే గట్టిగా టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా రీచ్ అవుతారు ఓకేనా ఫైనలీ థ్యాంక్స్ గైస్ ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇది ఓన్లీ ఈ పోర్టల్లోనే కాదు చాలా పోర్టల్స్లో న్యూస్ వచ్చింది కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు